हेलो फूडीज, वेलकम टू रेसिपी वर्ल्ड। नेनु मी श्रीलक्ष्मी। ई रोज़ मनम एंतो टेस्टीगा उंडे छोले मसालानी एला तयार चेयालो चूद्दाम। इदी पूरी की मरियु चपाती की चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा ओक प्रेशर कुकर तीसुकोनी ओक कप्पु काबूली चन्नानी याड चेसुकुंदाम। काबूली चन्नानी मनम ओवर नाइट अन्ना लेकपोते 6 to 8 अवर्स अन्ना नानाबेट्टाली। ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి। కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడు 5 నుండి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి। ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి। రెస్ట్ చేసి చూస్తే ఇలా కంప్లీట్ గా కుక్ అయిపోవాలి। ఇలా మీకు కంప్లీట్ గా ఉడికితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఇందులోకి ఒక చెంచా జీలకర్ర అలాగే ఒక చెంచా ఆవాలు యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఈ పోపులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సగం కప్పు వేసుకోండి। ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేయాలో కూడా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేయండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి। ఉప్పు 1 చెంచా, పసుపు 1/2 చెంచా, కారం 1 చెంచా, ధనియాల పొడి 1 చెంచా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి। ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి సగం కప్పు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి। టమాటా ప్యూరీ అంటే ఏం లేదండి, టమాటోస్ని బాగా వాష్ చేసి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి గ్రైండ్ చేసుకోండి, అంతే అండి ప్యూరీ అంటే। ఇప్పుడు ఈ మిశ్రమంనంతా బాగా ఉడికించండి। టమాటో ప్యూరీలో ఉన్న వాటర్ అంతా పోయి దగ్గరికి పడాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కాబూలీ చన్నాని యాడ్ చేసుకుందాం। అందులో వాటర్ ఉంటాయి కదా, దాంతో సహా యాడ్ చేసుకోవాలండి। ఇది మీరు ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు। చోలే మసాలాకి మనకి సెపరేట్ గా చోలే మసాలా దొరుకుతుందండి, అది అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి। ఇలా చేయడం వల్ల చోలేకి ఆ మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది। చూసారు కదా, కాస్త చిక్కబడింది చోలే మసాలా। ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోండి, అంతే అండి। ఎంతో సింపుల్ గా చోలే మసాలాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। ఇది చపాతీస్లోకి పూరీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో మీ ఆన్ ఫేస్బుక్.